శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక చక్రం హోటల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట ఎస్సీ డిపార్ట్మెంట్లో వైస్ చైర్మన్గా ఎన్నికైన బాలన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ బలం పుంజుకుంటోందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెలకు 5,000 రూపాయలు పేదలందరికీ అందేలా పార్టీ చూసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ బాలన్న, ఎండి రహమాన్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు మిద్దే రహమాన్, జిల్లా సహ కార్యదర్శి ఎం నూర్ భాషా, అధ్యక్షులు విజయ్ చిన్న, షేక్ అహ్మద్ భాషా, జిల్లా కార్యదర్శి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు రాజేష్ గారు, మరి ఎస్సీ విభాగంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎస్సీ విభాగం పొప్పుల రాజు గారు, మరి అదేవిధంగా మస్తానులన్న గారు, మరి మన పిసిసి అధ్యక్షురాలు సిరిమిలా రెడ్డి గారు, మరి నాకు ముఖ్యంగా దీనికి సహకరించి పై పెద్దలతో మాట్లాడి నాకు ఈ యొక్క పోస్టు రావడానికి సాకే శంకర్ గారు, రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మరి అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ అనగారినటువంటి వర్గాలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. మరి పేరుకు మాత్రమే వీళ్ళని ముందు పెట్టి రాజకీయాలు నడుపుతున్నారు. ఏముందని నా ఎస్సీలు, నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటున్నారు తప్ప వాళ్ళకు చేసినటువంటి ఉపయోగకరమైనటువంటి ఏ ఒక్క పథకాలు కానీ లేదు. వాళ్ళ అభివృద్ధికి ఏ ఒక్క పథకమైనా సరే వాళ్ళ జీవితాలను వెలుగు నింపేటువంటి పథకం ఒక్కటి ఉండాలి ఈ ప్రభుత్వం. మరి ఎన్నో చెప్తుంది ఈరోజు రకరకాలుగా, ఈరోజు ప్రతి కుటుంబానికి 1,00,000 ఇచ్చాము, 2,00,000 ఇచ్చాము, 3,00,000 ఇచ్చాము, ప్రతి కుటుంబంలో మా పథకం ఉంది అని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఉన్నాయి, బాగుంది. మరి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు మీరు ఈరోజు నిర్వీర్యం చేశారు, మైనార్టీ కార్పొరేషన్ ఎందుకు నిర్వీర్యం చేశారు, ఈరోజు బీసీ కార్పొరేషన్ ఎందుకు నిర్వీర్యం చేశారు, ఎస్టీ కార్పొరేషన్, ఈ యొక్క బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి దానికి రావాల్సినటువంటి డబ్బులను తీసుకుపోయి మీ రాజకీయ లబ్ధి కోసము 151 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మీరు ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈరోజు ఎస్సీలకు మేలు చేస్తున్నాం, బీసీలకు మేలు చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. మరి ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ఏమి రాశారు? ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు వాళ్ళ భవిష్యత్తు కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, బీసీలకు చేశారు, మైనార్టీలకు చేశారు. మరి ఈ కార్పొరేషన్ మూసేసి ఎస్సీలకు బీసీలకు అదనంగా చేస్తున్నటువంటిది ఏది? ఈరోజు అమ్మఒడి కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, ఇంకా ఇల్లు కానీ ఏదైనా నువ్వు మొత్తం ఓసీలకు, బీసీలకు, అగ్రవర్ణాలకు లభించినటువంటి స్కీమ్లే ఎస్సీలకు ఇస్తుంది. మరి వీళ్ళకి ఎందుకు సపరేట్ ఇచ్చినటువంటి, ఈ యొక్క కార్పొరేషన్లకు ఇచ్చినటువంటి నిధులు ఏమైపోయాయి, ఎక్కడున్నాయి ఈ నిధులు? ఈ నిధులను మీరు ఏం చేసినారు అంటే, ఈ నిధులను మీరు వాడుకోండి, మీకు వచ్చే ఆదాయ వనరులు మీరు దాచుకుంటున్నారు, మీరు దాచుకొని రేపు రాజకీయము 2024 ఎలక్షన్లకు, ఈ ఎలక్షన్లకు మీరు 2,000 నుండి 5,000 రూపాయలు ఓటు పంచడానికి రెడీ, మళ్ళీ మేమే గెలుస్తాం, మళ్ళీ మేమే గెలుస్తాం, ఏ పక్క గెలుస్తాం, లేదు ప్రజలకు ఏం అభివృద్ధి చేసినారని ఈరోజు గెలుస్తామని ధైర్యంగా చెప్పుకుంటున్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిరిమిలమ్మ అధికార పగ్గాలు చేపట్టినా నుండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంతో ముందుకు ఉరుగుతుంది, ఎంతోమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, మళ్ళీ మన పార్టీ ప్రజలు లేకొచ్చింది అని చెప్పి ఎంతోమంది పార్టీలోకి చేరడము, మరి పార్టీ ముందుకు తీసుకుపోవడానికి కూడా ఎంతోమంది నాయకులు ముందుకు వస్తున్నారు. రేపు 2024 కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో బోణిగా కొడుతుంది, రాష్ట్రంలో కొన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది, మరి సెంటర్లో కూడా
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా సీఎం అవుతాడు. మరి ఒక మంచి ఈరోజు పథకాన్ని అనంతపురంలో ఆ రోజు ప్రవేశపెట్టారు. మరి ఈరోజు పేద ప్రతి కుటుంబానికి అంటే ఈ కుల మాత్రం లేకుండా ప్రతి కుటుంబ పేద కుటుంబానికి 5,000 రూపాయలు నగదు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడుతున్నటువంటి ఒక స్కీమ్, ఒక గ్యారెంటీ పథకం, కాంగ్రెస్ ఉన్నటువంటి గ్యారెంటీలో ఒక గ్యారెంటీ పథకాన్ని మన అనుభవం చేతులు ఆవిష్కరించారు.